ఉత్తరాఖండ్లోని హల్ద్వాని అక్రమంగా నిర్మించిన ఓ మదర్సా దాన్ని ఆనుకుని ఉన్న మసీదు కూల్చివేత హింసకు దారితీశాయి. కోర్టు ఆదేశాలతో కూల్చివేసిన అధికారులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్లో చెలరేగిన హింస, మదర్సా కూల్చివేతతో హల్ద్వానిలో టెన్షన్, నివురుగప్పిన నిప్పుల హల్ద్వాని, హింసాకాండలో ఆరుగురు మృతి, పోలీసులు వాహనాలకు నిప్పు పెట్టిన స్థానికులు, 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు. హింసతో అట్టుడికిన ఉత్తరాఖండ్లోని హల్ద్వాని నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సాను, దాని ఆవరణంలోని మసీదును కూల్చివేస్తూ ఉండగా జరిగిన హింసాకాండలో 6 ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్లో నైనిటాల్ జిల్లా హల్ద్వాని ప్రభుత్వ స్థలంలో కట్టిన మదర్సా మసీదును కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఆందోళనకు కట్టడి చేసేందుకు పోలీసులు అదనపు బలగాలను నింపారు. ఆందోళనకారులు రాళ్లు విసిరడం మొదలుపెట్టడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసుల వాహనాలు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. మదర్సాకు దగ్గరలోని పోలీస్ స్టేషన్కు కూడా నిప్పు పెట్టారు వారు. దీంతో ఉన్నతాధికారులు షూటర్ సైట్ ఆర్డర్స్ను ఇచ్చారు. ఈ కాల్పులో బుల్లెట్ తగిలి 2 ప్రాణాలు కోల్పోగా మరో 3 గాయాలయ్యాయి. ఆందోళనకారులు రాళ్లు విసిరడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. అల్లర్లు అదుపులోకి వచ్చినప్పటికీ హల్ద్వానిలో టెన్షన్ వాతావరణం నెలకొందని నైనిటాల్ కలెక్టర్ వందనా సింగ్, ఎస్పీ ప్రహ్లాద్ మీనా తెలిపారు. ప్రస్తుతం కర్ఫ్యూ విధించి 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టడంతోనే ఆత్మరక్షణ కోసం ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తంగా 5000 మందిపై కేసు నమోదు చేస్తామని, ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేశామని చెప్పారు పోలీసులు. परिसंपत्तियों के नुकसान में मुख्य रूप से जो थाना है वो कम्प्लीटली डैमेज हुआ है. थाने में हालांकि किसी को घुसने नहीं दिया गया, उसको सेफ किया गया, लेकिन उसके जो खिड़की दरवाजे हैं, वहां जो फर्नीचर है, वहां जो अन्य सामान है, इवन पीछे से मॉब के द्वारा हथौड़े और गन से भी उसको तोड़ने की कोशिश करी गई थाने को, तो वो एक नुकसान है. उसके अलावा जितनी भी हमारे व्हीकल थे, एडमिनिस्ट्रेशन की जितनी गाड़ियां थी, वहां पर जो नगर निगम की जेसीबीज थी, वहाँ जो हमारे अधिकारी कर्मचारी जिन बाइक्स और व्हीकल्स के माध्यम से वहाँ गए थे, उनको जलाया गया है. कुछ सार्वजनिक बसें वगैरह भी जलाई गई हैं. मीडिया कर्मियों की बाइक भी वहाँ पर जली हैं. मीडिया कर्मियों को वहाँ चोट भी लगी है. और मेरी पूरी सहानुभूति इनके साथ, सबके साथ है. कोई नहीं चाहता कि इस तरह की घटना कहीं घटित हो. ये दुर्भाग्यपूर्ण है. और जिन लोगों ने भी ये घटनाएं कारित करी है, सबकी पहचान सुनिश्चित करी जाएगी और जितना स्ट्रिक्ट एक्शन हो सकता है लिया जाएगा. ये कम्युनल नहीं था, इसको कम्युनल ना बनाया जाए, इसको सेंसिटिव ना बनाया जाए. किसी भी दूसरे कम्युनिटी ने या किसी भी पर्टिकुलर कम्युनिटी ने ना तो रिटेलिएट किया इस चीज को लेकर, ना ही कोई ऐसा जो है धार्मिक जो है सिंबल्स जो है उनको प्रथम बार अटैक किया गया. एक घटना हमारे सामने जरूर एक मंदिर के सामने आगजनी की आई, लेकिन वो छुटपुट घटनाएं हैं. ये स्टेट मशीनरी को चैलेंज करने की कोशिश थी, राज्य सत्ता को और कानून व्यवस्था को चैलेंज करने की कोशिश थी. इसको इसी के रूप में देखा जाए, इसी के रूप में निपटा जाएगा. అల్లర్లను రెచ్చగొట్టేందుకు 15 నుంచి 20 మంది ప్రయత్నించారని, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రావటానికి ముందే వాళ్ళు మసీదు చుట్టుపక్కల ఇండ్ల డాబాలపై రాళ్లు రెడీగా పెట్టుకున్నట్లు గుర్తించామని తెలిపారు. కూల్చివేతలు ఆపడం కంటే పోలీసుల్ని టార్గెట్ చేసేందుకు వారు ప్లాన్ చేశారని, పోలీస్ స్టేషన్పై పెట్రోల్ బాంబులు విసిరారని పోలీసు అధికారులు చెప్పారు. అందులో కొందరి వద్ద కంట్రీ మేడ్ పిస్టల్స్ ఉన్నట్లు కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేందుకు హల్ద్వానిలో క్యాంపు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.
అల్లర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వాళ్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బొమ్మలపుర హింస కేసులో పెట్రోల్ బాంబు తయారు చేసిన 12 మంది యువకుల కోసం అన్వేషణ కొనసాగుతుంది. వారు పెట్రోల్ బాంబును తయారు చేసి దుండగల్లుకు ఇస్తున్నట్లు హల్ద్వానీ పోలీసులు సమాచారం అందింది. బైక్లోని పెట్రోల్ తీసి దుండగలు పెట్రోల్ బాంబు తయారు చేసినట్లు తెలుస్తోంది.